Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. మాటల మంటలు అచ్చెన్నపై టీడీపీలో కుట్ర జరుగుతోందా? ఏపీ టీడీపీ అధ్యక్షుడు కింజరపు అచ్చెన్నాయుడిని నోటుగడ్డం పదే పదే పలకరిస్తోంది. ఆయన మాట స్వపక్షంలోనే మంటలు రాజేస్తోంది. ప్రతిసారి అచ్చెన్నాయుడు మాట తెలుగుదేశం పార్టీ మెడకే చుట్టుకుంటోంది. ఒక ప్రధాన రాజకీయ పార్టీకి కీలక నేత అయి ఉండి కనీస జాగ్రత్తలు తీసుకోకుండా ఫోన్లలో ఇష్టానుసారం మాట్లాడడం, తనను కలవడానికి వచ్చిన వాడు మిత్రుడా శత్రువా అని తెలుసుకోకుండా నోటుకొచ్చినట్లు వాగడంతో ఆయన కష్టాలు కోరి కొని తెచ్చుకుంటున్నారనేది రాజకీయ విశ్లేషకుల మాట. టీడీపీలో కింజరపు అభిమానులు మాత్రం బోళా శంకరుడిలో కల్మషం లేకుండా ముక్కుసూటిగా మాట్లాడే తత్వం వల్ల తమ నేత ఇబ్బందులు పడుతున్నారని చెబుతున్నారు. మంత్రిగా టీడీఎల్పీ నేతగా మాటలతో పార్టీకి చేసిన నష్టం కంటే ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా తన వ్యాఖ్యలతో సొంత పార్టీని డిఫెన్స్ లోకి నెట్టేస్తున్నారని అచ్చెన్నాయుడిపై పార్టీ అధిష్టానం గుర్రుగా ఉంది. నారా లోకేష్ పాదయాత్రకు సంబంధించి జన సమీకరణ గురించి జీడీ నెల్లూరు టీడీపీ ఇన్ఛార్జ్ భీమినేని చిట్టిబాబుతో అచ్చెన్నాయుడు ఫోన్లో సాగించిన సంభాషణ వెలుగులోకి వచ్చింది. ఈ ఆడియోలో పాదయాత్రకు డబ్బులిచ్చి జనాన్ని తరలించి విజయవంతం చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసినట్లు అచ్చెన్నతో అతను అన్నాడు. ప్రతిరోజు 3000 మందిని సమీకరిస్తున్నామని ఆ ఆడియోలో ఉండడంతో అచ్చెన్నాయుడు మరోసారి పార్టీని డామేజ్ చేస్తూ దొరికిపోయారని టీడీపీ పెద్దలు కోపంగా ఉన్నారు. తనకు అన్యాయం జరిగిందంటూ టీడీపీ అధినేత చంద్రబాబు హైదరాబాద్ ఇంటి వద్ద ధర్నా చేసిన చోట నాయకుడు ఏడాది క్రితం తిరుపతి ఉప ఎన్నిక సందర్భంగా అచ్చెన్నాయుడితో హోటల్లో కలిశారు. హిడెన్ కెమెరాలతో వచ్చిన ఆ వ్యక్తి దురాలోచన కనీసం అర్థం చేసుకోలేని అచ్చెన్నాయుడు ఆయనే సరిగ్గా ఉంటే పార్టీకి ఈ దుస్థితి వచ్చేది కాదు అని వ్యాఖ్యానించారు. అందరికీ ఇప్పుడు అదే సమస్యగా మారిందని అన్నారు. ఈ వీడియో ఆడియోతో వైసీపీ ఓ ఆట ఆడుకుంది. అచ్చెన్నాయుడు ఏవో వివరణ ఇచ్చినా టీడీపీకి అతి పెద్ద నష్టం జరిగిపోయింది. రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, సొంతూరులోనూ అచ్చెన్నాయుడు నోటి మాటతోనే కేసులు ఎదుర్కొంటున్నాడు. స్వగ్రామం నిమ్మాడ నుంచి వైసీపీ అభ్యర్థిగా కింజరపు అప్పన్న బరిలోకి దిగడంతో గొడవ మొదలైంది. ఇదే క్రమంలో అప్పన్నకు ఫోన్ చేసిన అచ్చెన్నాయుడు నామినేషన్ వేయవద్దని చెప్పారు. అయితే తనకు టీడీపీలో కానీ మన ఫ్యామిలీలో కానీ న్యాయం జరగడం లేదని అప్పన్న చెప్పగా ఇప్పుడు నేను అన్ని దగ్గరలను చూసుకుంటానని అచ్చెన్నాయుడు వివరించే ప్రయత్నం చేశారు. అయిందేదో అయిపోయింది, ఇదొక్కసారి నా మాట విను, సర్పంచ్ పదవి ఏమైనా రాష్ట్రపతి పదవి అంటూ అచ్చెన్నాయుడు అప్పన్నతో మాట్లాడిన మాటలు వైసీపీకి చేరాయి. బెదిరించారని కేసులు పెట్టారు. ఏపీ టీడీపీ అధ్యక్షుడు అయి ఉండి మూడో కంటికి తెలియకుండా వ్యవహారాలు చక్కబెట్టాల్సిన అచ్చెన్నాయుడు సంభాషణలు ఫోన్ రికార్డింగ్లకు దొరికిపోతున్నారు, హిడెన్ కెమెరాలకు చిక్కిపోతున్నారు. ఇదంతా ప్రత్యర్థుల పథకమా, సొంత పార్టీలో వారి ద్రోహమా అనేది పక్కన పెడితే నోటిని అదుపులోకి పెట్టుకోలేకపోవడం, సంయమనంతో మాట్లాడకపోవడం అచ్చెన్న కొంపముంచి టీడీపీకి తీరని నష్టం చేకూరుస్తున్నాయి.